वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। मत्स्यादि अवतारములను ధరించాడు పూర్వం ఆయా పనులు చేసాడు పని అయిపోయింది అవతార పరిసమాప్తి చేసినట్లుగానే ఈ అవతారము సైతం మత్స్యాది అవతారముల కంటే బాగా నచ్చుతుంది అందరికీ అందరి మనసులను దోచుకునే అవతారం అయినప్పటికీ ప్రయోజనం నెరవేరింది ఆయన నిష్క్రమించాడు అలా భగవానుడు ఈ మహితలాన్ని ఏ రోజైతే వదిలేశాడో ఆ రోజు నుంచి అధర్మ హేతువు అంటే అధర్మములన్నింటికీ కారణమైన కలి అనేటువంటిది బుద్ధిహీనుల తలల్లోకి ప్రవేశించింది చాలా మంచి మాట చూడండి బుద్ధిమంతుల తలల్లోకి అది రాలేదు వచ్చే ధైర్యం కలికి లేదు కలి ఎక్కడ ఉంటాడంటే బుద్ధిహీనుల్లో ఉండగలడు వివేక శూన్యుల్లోనే అతని నివాసం తప్ప నారాయణ పాద పద్మ సంసేవాసక్తి ఉన్నవాడి హృదయానికి ఆయన భంగము చేయలేడు ఎవరి తలలో అయితే వివేక వైరాగ్యాది సుగుణములు శోభిస్తూ ఉన్నాయో ఆయన అక్కడ ప్రవేశించలేడు కాబట్టి అప్రతిబుద్ధ చేతసా అన్నారు అందుకే పనికిరాని బుద్ధి నికృష్ట బుద్ధి ఎవరెవరికి ఉందో వాళ్ళ తలల్లోకి దూరాడు కలి ఆ రకంగా కలి ధర్మము ప్రారంభమైనది కలియుగం ప్రారంభమైనది 3102వ సంవత్సరం క్రీస్తు పూర్వం అని ఆర్యభట్టుడు నిర్ధారణ చేశాడు ఆర్యభట్టి ఆర్య సిద్ధాంతంలో ఉంది కాబట్టి ఆయన ఏదో క్యాలిక్యులేషన్స్ చేసి 3102 BC ఆ రోజు కలి ప్రారంభమైనది అని అది తేల్చి చెప్పాడు అంటే సుమారు 5000 సంవత్సరములకు పూర్వము అన్నట్లుగా సూచన చేశాడు అది పెద్దగా దాన్ని ఏమి మీరు లెక్కలోకి తీసుకో అక్కర్లేదు ఊరికే ఇన్ఫర్మేషన్సే చెప్తున్నాను ఆ విధంగా కృష్ణ నిర్యాణం అయినది అయ్యా మాకు ఇంకా బాగా వినాలని ఉండండి విందురు కానీ నేను చెప్పాను కదా ఇదంతా రివర్స్ స్క్రీన్ పే నడుస్తోంది ముందు ఇదంతా అయ్యాక ఆ చివరికి వెళ్తాం అప్పుడు చూద్దాం యుధిష్ఠిరస్తత్పరిత సర్పణం బుధః పురే చ రాష్ట్రే చ గృహే తదాత్మని విభావ్య లోభానృత జిహ్మ హింసనాది అధర్మ చక్రం గమనాయ పర్యధాత్. ఆయనేమో రకరకాల అధర్మములనన్నింటినీ చూస్తున్నాడు యుధిష్ఠిర మహారాజు రాజ్యంలో వెంటనే లేనిపోని క్షామములన్నీ వచ్చాయి ఇలాంటి వాటిని తత్ పరిసర్పణం విభావ్య కలి యొక్క ప్రభావమును చూసిన వాడై గమనాయ ఇంకా మనం ఇక్కడ ఉండడం బెస్ట్ ఎక్కడికి వెళ్దాం గమనం చేద్దాం అంటే గమనం అంటే శరీర త్యాగమునకు సిద్ధపడ్డాడు ఆయన శరీరాన్ని త్యజించడం ఒకటే మార్గమని నిశ్చయించుకున్నవాడై పెద్దలతో సమాలోచన చేసి స్వరాట్ పౌత్రం వినయినం ఆత్మనస్సు సుమసం సుసమం గుణై తోయని వ్యాహ్పతిం భూమే అభ్యషించద్ గజాహ్వయే హస్తినాపురానికి రాజుగా తన మనవడైనటువంటి పరీక్షిణ్ మహారాజు నెత్తిన కిరీటం పెట్టేశాడు. ఎందుకంటే కృష్ణ నిర్యాణము తర్వాత గవర్నమెంట్ లేదు అక్కడ. అక్కడ అనిరుద్ధుని పుత్రుణ్ణి రాజుగా చేసి ఆ రాజ్యానికి అంతటికి చేయవలసిన పనులన్నీ చేసి సన్యాసం తీసుకున్నాడు ఇతను. ఇక్కడ మహాభారతానికి భాగవతానికి కొద్దిగా తేడా ఉంది. మహాభారతంలో స్వర్గారోహణం అంటూ ఒక కథ ఉన్నది, ఇక్కడ అలాగే ఉంటుంది కానీ ఇంకోలా చెప్తారు. ఇలా చిన్న చిన్న భేదాలు ఆయా అంశములను బట్టి కొంత మారతాయి. అవి మారినా కూడా తాత్పర్యం మారదు. శాస్త్రాల్లో అలా జరుగుతుంది. అనేక కల్పములలో వచ్చేటువంటి భేదముల వల్ల అలా జరుగుతుంది. అర్థమైన కల్పభేదమును అనుసరించి ఈ చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. కాబట్టి మహాభారతంలో చెప్పినంత విస్తారముగా ఇక్కడ చెప్పరు. ఆ పద్ధతిని కూడా అవలంబించలేదు. ఇక్కడ ఆయన సన్యాసం తీసుకున్నాడని చెప్పేశారు. పూర్తిగా సన్యసించాడు. చీరవాస నిరాహారో బుద్ధవాక్ ముక్తమూర్ధజ దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్త పిశాచవత్. ధర్మరాజు ఏం చేశాడు, ఆ రాజ లాంఛనములన్నింటినీ త్యజించేశాడు. ఆ కిరీటము వ్యవహారం అంతా పక్కన పెట్టాడు. నార చీరలు ధరించాడు. నార చీరలు అంటే ఈ ఖాదీ లాంటి వస్త్రాలు ధరించాడు. అంతకుముందు అంతా పట్టు ఆ వ్యవహారం ధరించేవారు, అవన్నీ త్యజించాడు. నిరాహారహ ఆహారమును స్వీకరించడం మానేశాడు. కేవలం జలం మాత్రమే తాగుతున్నాడు. అలాగే బద్ధవాక్ వాక్కును బంధించాడు. అంటే అర్థమేమిటి, ఇంకెవరితో మాట్లాడట్లేదు. ఏదైనా సాధించాలంటే అదే మార్గం. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ అన్నారు. యోగమును సాధించాలంటే మొట్టమొదట చేయాల్సిన పని వాక్కును నిరోధించాలి.
లబలబలబా అని వాగుతూ ఉంటే ఎక్కడ నిలబడితే అక్కడ గోల పెడితే వాడికి యోగం లేదు ఏమీ లేదు. కాబట్టి ఏదైనా ఉత్తమ ప్రయాణం చేయాలంటే చేయగలడితను అని ఎప్పుడు చెప్పవచ్చంటే కొంత వాక్ సంయమమును పాటించగలిగి ఉండాలి. అలా అతను ఎవరితో మాట్లాడట్లేదు. ముక్త మూర్ధజా, మూర్ధజ అంటే వెంట్రుకలు, అంతకుముందు శిఖావన్నీ ఉండేవి ఇప్పుడు అంతా వదిలేశాడు. అర్థమైందా? అంటే అర్థం ఏమిటి? కర్మ సన్యాసం అని అర్థం. అవన్నింటినీ పూర్తిగా వదిలేశాడు. దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్త పిశాచవతే. ఎవరైనా ఆయన్ని చూస్తే ధర్మరాజని గుర్తుపట్టేలా లేరు. అసలు ఆయన ఎలా కనిపిస్తున్నాడు అందరికీ? జడుడిలాగా, ఉన్మత్తుడిలాగా, పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నాడు. ఏదైనా మాట్లాడినా కూడా ఆ వ్యవహారం అంతా చూస్తూనే ఇది ఎవరో పిచ్చివాడు, ధర్మరాజు కాదు అనే విధంగానే ఉన్నాడు. అనవేక్షమాణో నిరగాత్ అశృణ్వన్ బదిరో యథా ఉదీచీం ప్రవివేశాశం గతపూర్వం మహాత్మభి హృది బ్రహ్మ పరం ధ్యాయన్ నావర్తేత యతో గత. ఆ తర్వాత అనవేక్షమాణ, ముందుకు వెళ్తే వెనక్కి తిరిగి చూడట్లేదు ఆయన. వెనక్కి తిరిగే అవసరం లేదు. ఇంకా వెనక్కి తిరగకపోవడం అంటే రెండు అర్థాలండి. ఫిజికల్గా వెనక్కి తిరగట్లేదు, రెండవ అర్థం దాని గురించి ఆలోచించట్లేదు. గతంలో నేను రాజుని, ఎంత గొప్ప సామ్రాజ్యం మాది, ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్కి అన్నిటికీ ఆస్కారం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏది జరగాలో అది ఆలోచిస్తున్నాడు అనమాట. సో పాస్ట్కి సంబంధించిన ఆలోచన లేదు. సన్యాసం ఇచ్చినప్పుడు, శిఖను కట్ చేసినప్పుడు రెండు అర్థాలు. ఒకటి కర్మాధికారాన్ని తీసేయడం, రెండవది పూర్వకృతమైనవన్నీ మర్చిపోవాలి. సన్యాసంలో ఇప్పుడు ఆ నియమాలన్నింటినీ భగవత్పాదులు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారు. విరజా హోమం చేస్తారు, అప్పుడు తనకు తానే పిండమును పెట్టుకుంటాడు. అంటే ద ఫెలో ఈజ్ గాన్. అర్థమైందా? అప్పుడు కొత్త పేరు వ్యవహారం ఇచ్చేది. సో అలా అనవేక్షమాణ, వెనకటి గురించి ఏమీ ఆలోచించట్లేదు. నిరగాత్ అశృణ్వన్ బదిరో యథ, ఎవరైనా కలిసి అయ్యా మహారాజా మహాత్మా దేవదేవ అంటుంటే చెవిటి వాళ్ళలాగా వెళ్ళిపోతున్నాడు అంతే. అందరికీ అనిపించేది అసలు ఇతనికి చెవులు వినిపిస్తున్నాయా అనే పరిస్థితిలో వాళ్ళ వైపు కూడా చూడట్లేదు. అంటే ఉపేక్షాభావము తరాస్థాయికి చేరింది ఆయనలో. ఎందుకు? కమిట్మెంట్ అలా ఉంది. ఆ రకంగా ఏది పట్టించుకోకుండా గతపూర్వం మహాత్మభి, పూర్వాచార్యులంతా ఎలా చేశారో అలాగే ఉదీచీం ప్రవివేశాశాం. ఉదీచీం ఆశాం ప్రవివేశ. ఉదీచీం అంటే ఉత్తర దిశ, ఆశాం అంటే దిక్కు అని. ఉత్తర దిక్కుకు ప్రయాణించాడు పూర్వ మహాత్ములందరూ చేసినట్లుగా. అది ఎలాంటిది ఆ మార్గం? హృది బ్రహ్మ పరం ధ్యాయన్ నావర్తేత యతో గతః. చూసారా ఎలాంటి ఉత్తరం వైపు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళడం చేత వెనక్కి రావడం లేదు. చూసారా? ఐ గెటింగ్ మై పాయింట్? నేను ఏది చెప్పినా పై పైకి చెప్పను, ఆ తర్వాత సపోర్ట్ తీసుకుని చెప్తాను. ఎక్కడికి వెళ్ళాక వెనక్కి తిరగడం రావడం అనేది లేదో అలాంటి ఉత్తర దిశకు వెళ్ళాడు. పూర్వాచార్యులందరూ ఏ మార్గమున నడిచారో అలాంటి దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడు గీతలో శుక్లగతి కృష్ణగతి అన్నాడు దీన్ని. శుక్లగతి ఏమిటండి? యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. యద్గత్వా, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ననివర్తంతే, వెనక్కి రారో. అదే ఇక్కడ కూడా ఉంచండి. యతో గతః న అవర్తేత, మళ్ళా వెనక్కి రాని దిశలో ఆయన ప్రయాణం సాగించాడు. అండ్ ఆయన వెంట మిగతా తమ్ముళ్ళు కూడా బయలుదేరారు. ఈ తమ్ముళ్ళు చాలా మంచివారు. ఎంత పరాక్రమవంతులైనా, ఎంత మేధో సంపత్తి కలిగిన వారైనా సరే, అన్నగారు చెప్పిందే వాళ్లకు వేదం, ఆయన అనుసరించిందే మార్గం. అలా ఆయన వెంట వీళ్ళందరూ వెళ్ళిపోయారు. చక్కగా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ముక్తికై ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మరి ఆ విదురుడు అని ఎవరో చెప్పారు, ఆయన సంగతి ఏమైంది? విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మవాన్ కృష్ణ వేషేన తచ్చిత్త పితృభిస్వక్షయం యయౌ. కృష్ణుడి యొక్క శరీర అవతార పరిసమాప్తి అనే వార్త విన్నాడు ఈయన కూడా. అమ్మయ్యా ఇంకా సరిపోయింది, మనం ఇక్కడ ఉండడం వ్యర్థం అనుకుని ప్రభాస క్షేత్రానికి వెళ్ళి, ప్రభాసం ఎక్కడో కాదు గుజరాత్, అక్కడికి వెళ్ళి ఆయన శరీర త్యాగం చేశాడు. చేసి ఎక్కడికి వెళ్ళాడు? పితృభి స్వక్షయం, ఆయన యొక్క నిజధామానికి వెళ్ళాడు. ఎక్కడ? యమపురి. ఆయన తన స్వదేహము ధరించిన వాడై యమలోకానికి వెళ్ళిపోయాడు. ద్రౌపది గారు కూడా ఈ విషయాన్నంతా విన్నారు. ఓహో, నా భర్తలంతా ఉత్తమ గతిని అనుసరిస్తూ వెళ్ళారని శ్రీకృష్ణుణ్ణి మనస్సులో నిలుపుకున్నదై ఆవిడ శరీర త్యాగం చేసేసింది. సో వెరసి పాండవులు, ఆ తర్వాత ద్రౌపది, కుంతి, విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి,
ఒక్క మాటలో పరీక్షిత్ తప్ప మిగతా పాత తరవంతా రిటైర్ అయిన బ్యాచ్ అంతా ఈ విధంగా యహ శ్రద్ధయైతద్ భగవతి ప్రియాణం పాండో సుతా నామితి సంప్రయాణం సుతా నామితి సంప్రయాణం శృణోత్ శృణోత్యలం స్వస్త్యయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిముపైతి సిద్ధం. భాగవతంలో అక్కడక్కడా ఒక్కొక్క ఆఖ్యానమునకు ఒక్కొక్క ఫలమున్నదని చెప్పాను. ఇక్కడ ఈ ఆఖ్యానమునకు ఫలం చెప్తున్నారు. ఎవరైతే శ్రద్ధతో భగవత్ప్రియులైన పాండునందనులు ఆ విధంగా వారి చుట్టూ ఉన్న వారి యొక్క ఈ మహాప్రయాణమును గురించి శ్రద్ధగా పఠించి తద్వారా తెలియబడుతున్నటువంటి తత్వమును గ్రహిస్తారో అలాంటి వారు శ్రీహరియందు భక్తి దినదిన ప్రవర్ధమానమవుతుండగా మోక్ష సామ్రాజ్యమునకు అర్హులవుతారు. మోక్ష సామ్రాజ్య ప్రవేశము వారికి సులభమవుతుంది అని చెప్పారు. ఇక్కడి దాకా కథ చక్కగా గడిచింది. అప్పుడు సూత మహర్షి అంటున్నారు, శ్రీ సూత ఉవాచ తతః పరీక్షిత్ పరీక్షిత్ ద్విజవర్య శిక్షయా మహీం మహాభాగవత శశాసః యథాహి సుత్యామభి జాత కోవిదాః శమాదిశ శమాదిశన్ విప్ర మహద్గుణాస్తథా. ఎలాగైతే ఈ బిడ్డ పుట్టినప్పుడే ఈ పండితులంతా జాతకం వేసిన పండితులంతా ఇతని మహనీయ సంస్కారముల గురించి చెప్పారో వాటికి ఏ విధమైన కలంకం అంటకుండా ఆటంకము లేకుండా పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని చేశాడు. అంటే ఈ మహారాజు పాండవుల యొక్క కీర్తిని పెంచుతూ ఉన్నాడే తప్ప ఆయన ఎక్కడ దాన్ని తగ్గించలేదు. సద్గుణశాలి అయి మహాత్ముల సలహాలు పాటిస్తూ మహాత్ములను ప్రశ్నించి తెలుసుకుంటూ ఆ విధంగా చక్కగా రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాడు. మరి ఆయనకి పెళ్లి అది చేయాలి కదా. స ఉత్తరస్య తనయాం ఉపయేమైరావతిం జనమే జయాదీశ్చ దీన్శ్చ చతురః తస్యాం ఉత్పాదయత్ సుతాం. ఆ తరువాత ఉత్తర దేశ రాజకుమారి అయినటువంటి ఇరావతి అనే స్త్రీతో ఈయనకు వివాహమైంది. వాళ్ళిద్దరు దాంపత్యం చాలా చక్కగా కొనసాగుతోంది. నలుగురు బిడ్డల్ని కన్నాడు. దాంట్లో పేరు చెప్పుకోవలసిన వాడు ఎవడంటే జనమేజయుడు. ఈ జనమేజయుడు తర్వాత సర్పయాగాన్ని చేశాడు. తండ్రి ఈ పరీక్షిత్ మహారాజు సర్పకాటు వల్ల తక్షక కాటు వల్ల మృతి చెందాడని తెలుసుకుని సర్పజాతిపై కోపం తెచ్చుకొని వాళ్ళ గురువు గారు ఎవరో చెప్తే సర్పయాగం చేస్తే భూమి మీద ఉన్న సర్పజాతి అంతా అంతరించిపోయే ప్రమాదం తెచ్చిపెట్టాడు. ఎందుకంటే ఆ సర్పసత్రంలో ఎట్లా ఉంది, ఎంత భయంకరమైన పరిణామం అంటే పాములు లాగబడి దాంట్లో పడుతున్నాయి. అర్థమైందా? ఈ తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని రక్షింపబడ్డాడు. చాలా గొడవయింది ఆ తర్వాత. ఇది మహాభారతానికి ఆరంభం. ఇది మహాభారత ఆరంభము జనమేజయుడి సర్పయాగంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా వస్తుంది, చివరిలో దీనికి సంబంధించిన వివరణ ఉంది. ఆయన ఏం చేశాడు, ఎలా విత్డ్రా అయ్యాడు మళ్ళా. అప్పుడు మళ్ళా ఎవరో చెప్పారు, నాయన ఇది మీ తండ్రికి లేదా పాముకి వ్యవహారానికి ఏం కాదయ్యా, ఇది కర్మ అంతే. మీ తండ్రిని కాటు వేసింది పాము కాదు, ఆయన కర్మ. కాబట్టి నువ్వు అధిగ్రహించాలి తప్ప సర్పయాగం చేసి సర్పాలన్నింటినీ భూమి మీద నుంచి తుడిపేస్తానడం ఈ ప్రతీకార భావన అంత మంచిది కాదు అని చెప్తే విరమించుకున్నాడు. తదనంతరం ఆయన గనక సర్పయాగము చేయకపోయి ఉంటే ఇప్పుడు ఉన్న పాముల జాతుల్లో వందలాది జాతులు విషపూరితమైన సర్పాలు ఇంకా ఉండేవి. చాలా మట్టుకు ఆయన యాగంలోనే పోయాయి. ఇప్పుడు మిగిలి ఉన్నవి అవి బ్రతికిపోయినవి మిగిలి ఉన్నాయి అంతే. అర్థమైందా? సో ఆ రకంగా జనమేజయుడు మొదలుగా నలుగురు పిల్లల్ని కన్నాడు. వాళ్ళందరూ చాలా చతురులు, చాలా బుద్ధిమంతులు. చతురత అంటే మోసగించే లక్షణం కాదు, బుద్ధిమంతుడు అని అర్థం. అలా ఆయన కథ బాగానే నడుస్తోంది. శౌనక ఉవాచ కస్య హేతోర్నిజగ్రాహ కలిం దిగ్విజయే నృపః నృదేవ చిన్న దృక్షూద్రః కో సౌగాం యః పదాహనతే. మేము ఒక మాట విన్నాం, దాని గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం. ఈ పరీక్షిత్ మహారాజు ఒక సమయంలో కలి పురుషుణ్ణి పట్టుకున్నాడని వధించబోయాడని విన్నాం. అలాగే ఏదో ఒక ఆవుని గోమాతను ఎవడో కాలుతో తంతున్నట్లుగా ఆయన చూసినట్టు కూడా విన్నాం. గోవును కాలితో తన్నడం అనేది మహాపరాధాల్లో లెక్క. ఎవడో ఒకడు గోవును హింసించడం ఈయన చూశాడట, నెంబర్ వన్. అలాగే కలిని పట్టుకొని సంహరింపబోయి వదిలేశాడట. ఈ కథ ఏదో వినాలని ఉందండి మాకు, అది చెప్తారా? శ్రీ సూత ఉవాచ యదా పరీక్షిత్ కురుజాంగలే వసన్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిశమ్య వార్తాం అనతి ప్రియాం తతః శరాసనం సంయుగ శౌండిరాదదే.
ఈయన పరిపాలన బాగానే చేస్తున్నాడు కానీ కలి ప్రవేశం గురించిన వార్తలు అందుతున్నాయి, అక్కడిక్కడ గొడవలు బాగా రిపోర్ట్స్ వస్తున్నాయి. అంత క్రితం ఇలాంటి రిపోర్ట్స్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఏదో కంప్లైంట్ నడుస్తోంది, ఏదో రకంగా ఒకరినొకడు మోసం చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయని ఈయన ఓహో కలి ప్రవేశించింది అని తన ధనుర్భానములను కావలసిన సరంజామాన్ని అంతా తీసుకొని ఒంటరిగా బయలుదేరాడు. వాడెక్కడ దొరికితే వాడిని పట్టుకుంటాను, వాడిని అక్కడే సఫాకరదేంగే క్యారైనా వైసా ఆదమికి క్యారకేంగే, కాబట్టి నా రాజ్యంలో కలి ఉండేందుకు వీల్లేదు అన్నాడు ఆయన. అలా ఆయన తిరుగుతూ తిరుగుతూ అనేక దేశాలు తిరిగిన తర్వాత ఒకచోట ఒక ఆశ్చర్యాన్ని చూశాడు. ఒక అడవిలో ఏమిటా ఆశ్చర్యం? ధర్మ పదైకేన చరణ్ విచ్ఛాయాం ఉపలభ్యగాం పృచ్ఛతి స్మాశ్రువ స్మ అశ్రువదనాం వివత్సామివ మాతరం. ఆయన దూరంగా నిలబడి ఉన్నాడు ఒక ఎద్దు ఒక ఆవు, ఈ రెండు అతి కష్టం మీద ఒకదాని సమీపానికి ఒకటి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టంగా ఎందుకు అంటున్నానంటే ఆ ఎద్దు పాపం మూడు కాళ్ళు పూర్తిగా విరగ్గొట్టబడి ఉన్నాయి, ఒక కాలు మీదే కుంటుతూ కుంటుతూ వస్తుంది. ఈ ఆవు పరిస్థితి ఎలా ఉందంటే బిడ్డలను అపహరించి ఎత్తుకుపోయి సంహరిస్తే తల్లికి ఎలా కళావిహీనత్వం సంప్రాప్తం అవుతుందో అలా ఈ ఆవు అంతా డల్గా ఉంది, శక్తిహీనత్వము, ఆహారము లేక చిక్కిపోయినవి ఇలా ఉన్నాయి. ఏమిటి నా రాజ్యంలో గోవులను మూగజీవుల్ని హింసించే మూర్ఖుడెవడు అని మొత్తానికి చూస్తున్నాడు ఏమిటి వీళ్ళ ప్రయత్నం అని. కొద్దిసేపట్లో వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు, మాట్లాడుకుంటున్నారు కూడా. ఈ వృషభం ప్రశ్నించింది, ఎద్దు అడిగింది ఏమని, నువ్వు ఎందుకు ఇలా డల్గా ఉన్నావు ఓ గోమాత, హాయిగా ఉండొచ్చు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా, నీకెందుకు ఇంత విషాదం సంప్రాప్తమైంది, ఎవరేమన్నారు, నా పరిస్థితి ఇలా ఉంది, నీ పరిస్థితి ఇలా ఉంది, అసలు కారణం ఏమిటి అంటే అతను అన్నాడు, నువ్వు మా కొరకు ఏమైనా బాధపడుతున్నావా, నా కొరకు నా కాళ్ళు విరిగాయని బాధపడుతున్నావా అంటే అప్పుడు ఆ గోవ ఏమన్నదో తెలుసినా, అది కూడా ఒక కారణమే, నీ కాళ్ళన్నీ పోయాయని అదొక బాధ, కానీ అంత మాత్రమే కాదయ్యా, నేను సద్గుణములను ప్రేమించేదాన్ని, సత్యము దయ శాంతి కరుణ ఇలాంటి సద్గుణములన్నింటినీ ప్రేమించాను, కానీ అలాంటి సద్గుణములకే నిలయుడైనటువంటి పరమాత్ముడు భూమిని వదిలేశాడు. తేనాహం గుణపాత్రేన శ్రీనివాసేన సాంప్రతం శోచామిరహితం లోకం పాప్మనా కలినేక్షితం. శ్రీనివాసుడైనటువంటి పరంధాముడు భూమి మీద నిలబడి ఉన్నంత వరకు చక్కగా అన్ని సవ్యంగా కొనసాగాయి, సత్యధర్మములకు నిలయుడు కాబట్టి ఆయన ఏ రోజైతే ఈ పుడమిని వదిలి అవతార పరిసమాప్తి చేసి స్వధామానికి వెళ్ళాడో ఆ రోజు నుంచి కలినా ఈక్షితం లోకం, కలి చేత చూడబడుతున్నదై అంటే కలి యొక్క దృష్టికి లోనైనదై సద్గుణ శూన్యమై పాపముతో కూరుకుపోయింది లోకమంతా, కాబట్టి దాని కొరకు బాధపడుతున్నాను. ఆత్మానం చానుశోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితృన్ ఋషీన్ సాధూన్ సర్వాన్ వర్ణాన్ తథాశ్రమాన్. ఒకరి కొరకో ఇద్దరి కొరకైతో నా ఏడుపు మామూలుగా ఉండేది, నా కొరకు ఏడుస్తున్నాను, దేవతలందరిలో శ్రేష్ఠుడవైన ధర్మానికి ప్రతీకమైన నీ కొరకు ఏడుస్తున్నాను, దేవతల కొరకు ఏడుస్తున్నాను, పితృదేవతల కొరకు ఏడుస్తున్నాను, ఋషుల కొరకు ఏడుస్తున్నాను, సాధువుల కొరకు ఏడుస్తున్నాను, ఒక్క మాటలో సర్వుల కొరకు ఏడుస్తూనే ఉన్నాను. తదనంతరం వీళ్ళ గతి ఏమిటో నాకు అర్థం కావట్లేదు, అందరి కొరకు ఏడుస్తూ ఉన్నాను. తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్ దండహస్తం చ వృషలం దధృషే నృపలాంచనం. ఇలా వాళ్ళ సంవాదం వింటుండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఒకడు, ఇంకా వాడిని చూస్తే 4-5 రోజులు భోజనం చేయబుద్దవదు, అంటే సంస్కారము అనేది అసలు వాడికి తెలియదు, నీట్గా ఉండడం అంటే ఏంటో వాడికి తెలియదు, స్నానం అంటే ఏమిటో తెలియదు, అసలు క్లీన్గా ఉండే విధానం అంటూ ఒకటి ఉందని తెలియదు, అలాగే శాంతాది గుణములు కొన్ని ఉంటాయని తెలియదు. అంత హీనుడైనటువంటి వాడిని ఒకడిని చూశాడు, వాడు చేతిలో కర్ర పట్టుకున్నాడు, దండహస్తుడై వచ్చాడు, ఆ ఆవుని ఎద్దుని ఎలా కొడుతున్నాడంటే అకారణంగా కొడుతున్నాడు, అవి వాడి మీదకి ఉరకలేదు, ఆ ఎద్దేమి వాడి మీద ప్రహరణం చేయడానికి వెళ్ళలేదు, అయినా సరే దాని కాళ్ళ మీద కొడుతూనే ఉన్నాడు, ఉన్నదే ఒక కాలు, ఆ కాలును సైతం కొడుతున్నాడు, ఈ ఆవును కాలుతో తంతున్నాడు. ఇది చూస్తూనే పరీక్షన్ మహారాజుకు చెప్పరాని ఆవేశం కలిగింది. ఎందుకంటే ఒక రాజు కేవలం మనుష్యులకే రాజు కాదు, పశుపక్ష్యాదులకు సైతం ఆయన రాజే, వాళ్లకు సైతం తగిన
విషయాలన్నింటిని చూడాలి, తగిన రక్షణ చూడాలి. ఇన్ఫ్యాక్ట్ వేటకు వెళ్ళడం అనేది క్రీడ అని తర్వాత రోజుల్లో అనుకున్నారు. వేట క్రీడ కాదు, అరణ్యములో మిగతా జంతువులు సంరక్షింపబడాలి కాబట్టి క్రూర జంతువులను హతమార్చేందుకు వెళ్ళేవారు. అలాగే ఏదైనా పాపులేషన్ ఎక్కువైపోతే అంత పాపులేషన్ మంచిది కాదు కాబట్టి దాన్ని నియంత్రించడం కొరకు ఆ రిపోర్ట్స్ అనుసరించి కొన్నింటిని హతమార్చేవారు. అలా రాజధర్మంలో భాగంగా వెళ్ళారే తప్ప చలో వై కుచ్ గేమ్ కెలేంగే అని వెళ్ళలేదు వాళ్ళు. అలా వెళ్ళింది కాదు, మన ధర్మంలో వేట అలా లేదు. వేట ఆడడం ఆట కాదు, అది వేట ఆడడం ధర్మరక్షణ. ఆ రకంగా రాజుగారు తన ఎదుటే ఈ దూర్తుడు ఎవడో వచ్చి మూగ జీవాల్ని హింసిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. అండ్ వాడు గమ్మత్తుగా ఎలా ఉన్నాడో తెలుసునా, నృపలాంఛనం. రాజుగారికి ఉండాల్సినటువంటి అన్ని ఇన్సిగ్నియా మెయింటైన్ చేస్తున్నాడు వాడు. కిరీటము, ధ్వజము ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాడు. అంటే కనిపించడానికి ఓ రాజుగానే ఉన్నాడు, కానీ వాడి మొహం చూస్తే రాజుగా లేడు. వాడి మొహం చూస్తే అంత వికారంగానే ఉంది. వాడిలో నీట్నెస్ ఇవి క్లీన్లీనెస్ ఏమి లేవు, కానీ నృప లాంఛనములన్నీ ధరించే కూర్చున్నాడు. అప్పుడు ఈ రాజుగారికి తీవ్రమైన కోపం వచ్చింది. మేఘ గంభీరయా వాచా సమారోపిత కార్ముక. ఆయన దగ్గర సామాన్యమైన ఆయుధాలు ఏమీ లేవు, చాలా గొప్ప గొప్ప ఆయుధాలు ఉన్నాయి. దాంట్లోంచి దివ్యమైన ధనుసు తీశాడు, బాణం ఎక్కుపెట్టాడు వాడి వైపు. మేఘములన్నీ మేఘ మాలికలన్నీ గర్జిస్తే ఎలా ఉంటుందో అలాంటి స్వరంలో అడిగాడు. కస్త్వం మచ్చరణే లోకే బలాధ్వంస బలాన్బలి నరదేవోసి వేషేన నటవత్ కర్మణాద్విజ. ఒరే పాపాత్ముడా, అలాంటి మూగ జీవాలను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు చూడ్డానికి ఏదో బలవంతుడు అనుకుంటున్నావు, బలం లేని వాటిని ఏడిపిస్తూ ఉన్నావు, ఇదా నీ బలం. అండ్ నీ వేషం చూస్తే ఎలా ఉన్నావు, నరదేవ అంటే రాజులాగా వేషం ఉన్నది, కానీ అది రాజ లక్షణాలను ఇవ్వట్లేదు నీకు. ఎందుకంటే నీ లక్షణాలు క్షత్రియ లక్షణాలు కావు. అర్థమవుతుందా? వేషమే ఇది. నటవత్ అన్నారు అందుకే. నటవత్ అంటే డ్రామా. డ్రామాలో ఎవడో వేషం వేసుకున్నాడు రాజుగారిది, అలా ఉంటాడా? ఆ అట్ట కిరీటము రాజు కిరీటం ఒకటేనండి. కానీ నీ కర్మ చూస్తుంటే నీది క్షత్రియ కర్మ కాదు, అద్విజ కర్మని, అంటే సంస్కారహీన కర్మనిది. ఎందుకంటే క్షత్రియుడు ఆపన్నులను ఆదుకోవాలే తప్ప ఇబ్బంది పెట్టరాదు. అలాగే మూగ ప్రాణులు అందులోనూ సాత్వికమైన వాటిని కాపాడాలే తప్ప పొరపాటున కూడా హింసించరాదు. ఇది క్షత్రియ ధర్మం.